విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 73వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో కనితి రోడ్డు ఒంటెలి జంక్షన్ వద్ద ఉన్న శివాలయం వద్ద శానిటేషన్ మిషన్లను స్థానిక వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల్ దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంతో పాటు స్వీయ శుభ్రతను పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటిలోంచి బయటికి వచ్చేటప్పుడు మాస్కును తప్పనిసరిగా ధరించాలని అన్నారు. భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో దాడి అప్పారావు, కారి శివప్రసాద్, జాగారపు శ్రీను, భూపతిరాజు శ్రీనివాస్, అమ్మిరాజు, కర్రి పెంటారావు తదితరులు పాల్గొన్నారు. పంతులు గారు కోరిక మేరకు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పూజలు చాలా ఘనంగా ఈ యొక్క శివాలయంలో జరుగుతాయి. మరి ఎంతోమంది భక్తులు వచ్చి మరి గుడికి మరి వచ్చేస్తున్న సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్, ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజుకి కరోనా వైరస్ రోజు తీవ్రం పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కోరిక మేరకు భూపతిరాజు సుజాత గారు ఇక్కడ ఈ యొక్క కోవిడ్ సురక్ష మిషన్ ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు సుజాత గారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఎంతో డబ్బు వికసించి ఆవిడ పెద్ద ఎత్తున మరి పరిసర ప్రాంతాల్లో సుమారు ఇప్పటికి ఇది 11వది అంటే ముందు ఎన్నో మన ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అలాగే అందరి చేతుల మీదుగా మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆవిడెంతో దగ్గరుండి వార్డు అంతా కష్టపడి తిరుగుతూ సమస్యల మీద ఒక సమస్యల మీద జీవీఎంసీ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ దృష్టికి వెళ్దాం. మరి ప్రజల యొక్క అవసరాల నిమిత్తం మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం మరి మన అందరం కూడా ఆవిడకి అన్నిదండలుగా ఉండి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆవిడ ఉండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి భూపతిరాజు సుజాత గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఉమ్మాలమ్మలింగేశ్వరి గుడి దగ్గర ఈరోజు శానిటైజర్ మిషన్ ఈరోజు ఓపెనింగ్ జరగడం, జగనన్న జ్వాలా గారి చేతుల మీద ఈరోజు కార్యక్రమం జరగడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు సనత్నగర్లో కమిటీగా పూజారిగా ఈరోజు అయితే విష్ణు శర్మ గారు ఏమో శివాలయం దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు కాబట్టి మీ వంతు సాయం చేసి పెట్టండి, అన్ని దిక్కుల వార్డులో పెడుతున్నారు కదా, ప్రజలందరూ కూడా సోమవారం మంగళవారం ఎక్కువ భక్తులతో మాత్రం ఇక్కడ పూజల కార్యక్రమం బాగా జరుగుతున్నాయి కాబట్టి శానిటైజ్ మిషన్ మీరు పెడితే అందరినీ మీరు కాపాడినట్లు మా సహకారం కూడా మీకు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి సార్ విష్ణు శర్మ గారు చెప్పేసరికి ఉదయం నుంచి సోమవారం అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా ఉండేట జనాలు శివరాత్రి అయితే అలాంటి ప్రతి సోమవారం కూడా చాలా పూజలతోని విష్ణు శర్మ గారు ఈ రోజు సనత్నగర్లో శివాలయం గుడి ఉందంటే ముందు పంతుల గారి వల్ల ఈరోజు డెవలప్మెంట్ అయ్యింది. చాలా చిన్న శివాలయం అది అప్పుల్లోని, కానీ చాలా పూజారి గారు మాత్రం చాలా సపోర్ట్గా ఉండి ఈరోజు హైలైట్ చేశారంటే మంచి విషయంగా గుర్తించి ఈరోజు అమ్మిరాజు గారు కూడా ఇది మా దృష్టి తీసుకొచ్చారు, ఎలా శివాలయం పంతుల గారు అడుగుతున్నారమ్మా అని చెప్పేసి దాన్ని సహకరించవలసి వచ్చింది. దాన్ని ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ సెలవు. ఓవైపు కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఎర్ర స్మగ్లర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. దొరికితే దొంగ, దొరకకుంటే దొర అన్న చందంగా తయారైంది పరిస్థితి. సమాచారం ఇస్తే తప్ప దాడులు చేయలేని పరిస్థితిలో అధికారులు మిన్నంటి ఉన్నారు. ఫలితంగా ఎర్రచందనాన్ని ఎలలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఎర్రవెల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచి రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను సోమవారం అటవీ శాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప అధికారులలో నేగా కరువైంది. ఫలితంగా కోట్లు విలువ చేసే సంపద ఎలలు దాటిపోతున్నాయి. దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా తయారైంది. దీంతో ఎర్రచందన స్మగ్లర్లు దీనిని అదునుగా చూసుకొని ఆకాశమే హద్దుగా చిలరగిపోతున్నారు. అటవీ సంపదను ఆమాత్తం దోచేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులకు గట్టి నిఘా ఉంచి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు పెద్దాసుపత్రిలో కనీస వసతులు లేక కరోనా బాధితులు కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. కరోనా వచ్చిందని బాధితులను తీసుకువెళ్లి కరోనా క్వారంటైన్ కి తీసుకువెళ్తే అక్కడ సరైన తిండి నీరు లేక బాధలు పడుతున్నామని కరోనా బాధితులు లబోదిబోమంటున్నారు. నెల్లూరులోని పెద్దాసుపత్రి క్వారంటైన్ కు తరలిస్తే అక్కడ సమయానికి భోజనం మరియు నీరు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా వాష్రూముల్లో సైతం సరైన వసతులు లేవని, ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అధికారులు చెప్తున్నదొకటి చేస్తున్నదొకటి అంటూ ఆసుపత్రి సిబ్బందిపై కరోనా బాధితులు మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి కరోనా బాధితుల గూడును పట్టించుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. ఉదయం ఉదయం
ఫుడ్ గురించి చెప్తావా? చెప్పు ఏమైంది సార్? చెప్తారా ఫుడ్ గురించి? ఫుడ్ గురించి పట్టించుకున్నాడు అదే చెప్పండి. అయితే ఎవరితో మాట్లాడుతున్నాను మీరు చెప్పండి. నేను ఎమ్మెల్యే పెడుతున్నా. మా కావలి ఎమ్మెల్యే కరెక్టే సార్, నేను చెప్పేది అదే. మీరు చెప్పండి, నేను పెడతాను ఎమ్మెల్యే పెడతాను. ఉదయం మాట్లాడా నేను. చేశాను సార్. నమస్తే సార్, నా పేరు రాజేష్ అండి. పేరు చెప్పవలసిన ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. పొద్దున 9:30 టిఫిన్ ఇచ్చారు సార్, 2 పూరీలు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపోతుందో, ఇంతవరకు 2 అయింది. ఇంతవరకు భోజనాలు లేవు, కనీసం మాకు రాత్రి 10 గంటలకు ఇచ్చారు. కనీసం స్నాక్స్ లేవు, ఏమీ లేదు. మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. మంచినీళ్ళు మాత్రం తెచ్చేసారు. ఇంకా అసలుకి పట్టించుకునే నాదుడే లేదు సార్ మమ్మల్ని ఇంతవరకు. కనీసం రూమ్ క్లీనింగ్ ఉండదు, బాత్రూమ్ క్లీనింగ్ ఉండదు, ఏమీ ఉండటం లేదు. ఏదో తెచ్చి ఇక్కడ వేసేసారు కానీ కింద ఎవరిదైనా పర్సనల్ ఐటమ్స్ ఏమైనా వాక్యూమ్ అటువంటి ఏమైనా వచ్చినా గానీ, వేపరైజర్ అటువంటి వచ్చినా గానీ తీసుకొచ్చడానికి మనుషులు లేరు. ఈవినింగ్ స్నాక్స్ ఉండదు, బాత్రూమ్ లో మగ్గులు లేవు, బకెట్ లేవు. కార్మికులు కన్నా మరీ ఘోరంగా ఈ మన నెల్లూరు ప్రజలు ఈ కరోనా సెంటర్ లో అనుభవిస్తుంటారు. నిన్న మినిస్టర్ గారు వచ్చి ఫుడ్ గురించి చెప్పిపోయారు. ఆయన అన్నం వచ్చింది రాత్రి 10:30 అన్నం, 2:30 అన్నం లేదు. పదం టిఫిన్ వచ్చింది, 2 పూరి దాన్ని తిన్నట్లేదు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి పెంకుటిల్లు కూలిపోగా అందులో ఉన్న 80 సంవత్సరాల సీతా మహాలక్ష్మి అనే వృద్ధురాలు ఇంటి లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్న టౌన్ ఎస్ఐ సిబ్బంది మరియు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆమెను రక్షించారు. ఆమెను హాస్పిటల్కి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో నవర గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పంచాయతీ సిబ్బంది మరియు పారిశుద్ధి సిబ్బంది ఆ ఏరియా అంతా శానిటేషన్ చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి టెస్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు నవర పంచాయతీ సెక్రటరీ చెప్పారు. వీరి కుటుంబంలో 12 మందికి టెస్టులు చేస్తారని కూడా తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం ఉదయం వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ బి జాలిరెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఐ గోపిలు కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసిన వార్డులలో పర్యటించారు. కంటైన్మెంట్ జోన్లలో మందుల షాపులు మినహా ఇతర షాపులు నిర్వహిస్తున్న వారికి జరిమానాలను విధించారు. కంటైన్మెంట్ జోన్లలో పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, తోపిడి బండ్లు మరియు ట్రక్కుల ఆటోల ద్వారా అమ్ముకోవడానికి మున్సిపాలిటీ వారు అనుమతులు ఇచ్చారు. ఈ పర్యటన సందర్భంగా కమిషనర్ బి జాలిరెడ్డి, ఎస్ఐ గోపిలు మాట్లాడుతూ పౌరప్రజలు అత్యంత జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి అరగంటకు ఒకసారి సబ్బు లేదా శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని అన్నారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండి కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా సోకకుండా నియంత్రించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ బి జాలిరెడ్డి, ఎస్ఐ గోపి వెంకటగిరి ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎక్విప్మెంట్ను జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ కంట్రోల్ యూనిట్ నుండి ఈ చలానాపై వచ్చిన యూజర్స్ ఛార్జెస్ నుండి రాబడిన మొత్తం నుండి వీటిని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 13,50,000 రూపాయల విలువ కలిగిన సోలార్ యాంబర్ ఫ్లాష్ లైట్, కార్ వీల్ లాక్, 3M రేడియం టేప్, రైట్ బార్గేట్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్ బార్గేట్స్ బందోబస్తు సమయాల్లో ఉపయోగించే కోర్సు కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, బందర్ డిఎస్పీ మహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్, ఆర్ఐలు చంద్రశేఖర్ వెంకట్రావు, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ పాల్, సెక్రటరీ మస్తాన్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ బోస్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో
ఎస్పెషల్లీ మన అర్బన్ సెక్టర్లో ఎఫెక్టివ్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా మనకు చీఫ్ ఆఫీస్ నుంచి అంటే మా డీజీ ఆఫీస్ నుంచి ఈ చలాన్ అమౌంట్ షేర్ మాకు జిల్లాకు 13.5 lakhs దాకా వచ్చింది. సో ఆ అమౌంట్ మనం స్పెండ్ చేసి ఈ ట్రాఫిక్ ఎఫెక్టివ్గా రెగ్యులేట్ చేసేలో భాగంగా మనం వేరియస్ గ్యాడ్జెట్స్ మనం కొనడం జరిగింది. సో ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనం ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్ లైక్ బందర్, గుడివాడ, నూజివీడు అలాగనే హైవేస్లో కొద్ది ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ కూడా మనం వాడడం జరుగుతుంది. వాటితో పాటు కొన్ని ఏదైతే ఈ జిల్లాలో ఐడెంటిఫై చేసిన బ్లాక్ స్పాట్స్ దగ్గర మనం ఈ బ్లింకర్స్ కూడా ఒక 5 places పెట్టేదానికోసం మనం వాటిని ఒక 5 places కొన్నాం. రిమైనింగ్ ప్లేసెస్లో ఒక 25 places ఈ బ్లింకర్స్ను మనం పెట్టేదానికోసం కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆయన కూడా ఫార్మల్లీ అగ్రి అయ్యాడు. సో ఆ 25 places ప్లస్ మేము ఒక 30 places ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ట్రాఫిక్లో వచ్చే వెహికల్స్ వాళ్ళు కొద్దిగా అలర్ట్ చేస్తానులో భాగంగా అక్కడ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజులు ఇంకా కొంత ఈ ఇచ్చిన అమౌంట్ మనకు వచ్చిన అమౌంట్ అంతా కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో దానికి సంబంధించిన గైడ్ చేసుకున్నదానికి మనం వాడతాం. గుంటూరు జిల్లా తెనాలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బజరంగ దళ్ కానీ ఏబిఈపీ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటి మీద దాడి జరుగుతూ ఉంటే ఆ గుండాల మీద ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వాటి మీద యాక్షన్ చేయట్లేదో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తా ఉంది. అందుకోసమే ఆ రోజు జాతి మొత్తం టెర్రరిస్టుల యొక్క వైఖరి పార్లమెంటు దాడి మీద కానీ బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి జరిగినటువంటి దానికి మనం అందరం కూడా ఐకమత్యంగా జాతి మొత్తం నిలబడి ఇవాళ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి మీద ఇంటి మీద దాడిని ఆ విధంగా జాతి మొత్తం ఆలోచన చేసి గాడ్సేని పూజించేటటువంటి శక్తులు ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ దేశం ధర్మ నిరపేక్షం, ఈ దేశ లౌకికవాదం కోసం పనిచేసేటటువంటి దేశంలో భాగస్వాములైనటువంటి మనం అందరం కూడా శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజగృహ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రుగ్మతల్ని ఇటువంటి వర్గ విచక్షణని సహించేది కాదు. భారత రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి పార్టీ ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ యొక్క విధానాన్ని, మహాత్మా గాంధీ గారి యొక్క విధానాన్ని మనం అందరం కూడా నమ్మకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ జాతిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గాడ్సేని ఎవరైతే గాడ్సే లాంటి వ్యక్తిని పూజిస్తున్నారో అదే శక్తులు ఈ రోజున అంబేద్కర్ గారి మీద దాడి పురిగొలుపుతా ఉన్నారు. వెంబడిపాటుగా ఈ యొక్క గాడ్సేని పూజించే శక్తుల పట్ల మరి వేగంతో ఉండి చైతన్యంతో ఉండి సమాజంలో ఇటువంటి శక్తులు వేరిపారేయాలని చెప్పి కోరుకుంటూ ఆ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పబ్జీ గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేమ్ ఆడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఏ శ్రీధర్ వివరాలను వెల్లడించారు. పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరకపోవడంతో ఇంట్లో స్మార్ట్ ఫోన్ నుంచి నిత్యం పబ్జీ గేమ్ తదితర గేమ్స్ ఆడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకున్నాడు. బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరివేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని చిత్తూరు ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరవల్లి గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. 7 కాలం నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. కుమ్మర కాలనీ, వేరవల్లి, ఆగిరిపల్లి రోడ్, మెయిన్ బజార్, ఆర్పిహెచ్ కాలనీలో కోతుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్ల మధ్యనే ఉంటున్నాయి. ఇళ్లలోని కూరగాయలు, పండ్లు, సామాన్లను ఇలా దొరికిన వస్తువులలా ఎత్తుకుపోతున్నాయి. కూరగాయల మొక్కలు, జామ, మామిడి, కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసి పాడు చేస్తున్నాయి. రేకులు షెడ్లు ఇళ్లపై దూకుతూ రేకులను పగలగొడుతున్నాయి. వాటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తుంటే ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఆగిరిపల్లి, మల్లవల్లి, నూజివీడు ప్రాంతాల నుంచి కోతులు గుంపులు గుంపులుగా తరలివస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తప్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
కృష్ణా జిల్లా తిరుగూరు మండలం రోల్పడిలో వాలంటీర్లు ఏఎన్ఎం సచివాలయ సిబ్బందికి శానిటైజర్లు మాస్కులు గ్లౌజులను మల్లెల పిఏసిఎస్ చైర్మన్ కలకుండ రవికుమార్ పంపిణీ చేశారు. గ్రామంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 7 కుటుంబాలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బండి రవి ముల్లపాటి వెంకటరత్నం పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ కొత్తపేట పుష్కర్ ఘాట్ వద్ద తెల్లవారుజామున స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కోడూరు ఫణి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు గాలింప చర్యలు చేపట్టారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లి మండలం మంగపేట పరిధిలోని జెడ్పీహెచ్ స్కూల్లో సోమవారం ఓబుల్వారిపల్లి మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వీక్షించేందుకు వీలుగా 75,000 రూపాయల విలువగల టీవీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా తల్లెం భరత్ కుమార్ రెడ్డి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారని అన్నారు. వలస కూలీలకు భోజన సౌకర్యం కల్పించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. తెల్లం భరత్ కుమార్ రెడ్డిని స్కూల్ హెడ్ మాస్టర్ టీవీ రమణ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. స్కూల్ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి టీవీ అందజేసినందుకు ధన్యవాదాలను తెలియజేశారు. కార్యక్రమంలో చౌడవరం సుధా, మోరి వంశీ, ఒంటిమిట్ట విష్ణు, శంకర్ రెడ్డి, లక్ష్మయ్య, చిన్న గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మౌలిక వస్తువులు కానీ చాలా వరకు లేనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకులు గౌరవనీయులు భరత్ కుమార్ రెడ్డి గారు ఈరోజు నుంచి అంటే 13వ తారీఖు నుంచి ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా దూరదర్శన కేంద్రం ద్వారా కూడా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేటువంటి రోజు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అడగంగానే సుమారు 70,000 రూపాయలు విలువ చేసి 55 ఇంచుల టీవీ, స్టెప్లైజరు, అలాగే డిష్ కనెక్షన్లు ఇవన్నీ కూడా సమకూర్చి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకునేందుకు నిజంగా ప్రత్యేకించి భరత్ కుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధిలో కూడా మనస్ఫూర్తిగా వారు భాగస్వామ్యమైనందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే లాక్డౌన్ కాలంలో కూడా చాలామందికి భోజన సదుపాయం కల్పించడం కానీ, మాస్కులు ఏర్పాటు చేయడం కానీ, అలాగే పాఠశాల అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావడం కానీ, అలాగే సేవా గుణము అలవర్చుకొని పాఠశాల అభివృద్ధికి మరింతగా కూడా అవసరమైన మేరకు ఏ సమయంలో అయినా కూడా సహాయం చేయగలనని చెప్పేసి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ పాఠశాల ఇది APMDC ఆధ్వర్యంలో ఇక్కడే ఓలాపురము అలాగే మాంగనీసు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి APMDC ఉన్నప్పటికీ కూడా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి తరగతి గదులకు గతంలో చేసినటువంటి ప్రాతినిధ్యాలు, అలాగే గ్రామస్తులు చేసినటువంటి ప్రాతినిధ్యాలు, భరత్ కుమార్ రెడ్డి గారు చెమ్ము, అలాగే నా వంతు ప్రయత్నము ప్రాతినిధ్యం మేరకు 94 లక్షలతో 6 రూములు కోసము శాంక్షన్ అయింది, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. అయితే కనుక అది ఆచరణలోకి రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ విద్యార్థుల అభిమానం బాగుంది. విశాఖ జిల్లా గాజువాక పెదగండ్యాడ పారిశ్రామిక ప్రాంతంలో ఈ తెల్లవారుజామున కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. సమాచారం అందుకున్న అధికారులు కారును క్రేన్ సహాయంతో బయటికి తీశారు. కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని గాజువాక ఆర్కే హాస్పిటల్కి తరలించారు.